ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి. నీ పనిలేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, మంచి అడిగిచ్చే బావా. ఒరే జీలు, నా టేపే నీ మొలతాడు. అలా ఆంజనేయుడు పిడలు మొక్కడు ఊను అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. రాత్రి అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఏంటి ఇలా వచ్చారు? మీ ఊరి చివరి ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల సానా ఊళ్ళుగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం? ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేం కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయ్యి పంటలు పండకపోవచ్చు. ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊళ్ళోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైల్ మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్ కి నోటిఫికేషన్ పడింది. ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత కాయమనండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం అంత కాయమండి. అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా? నాకు ఒబ్బిడి ఎక్కువ, అనవసరంగా మాట్లాడను. మీ పని అయిపోతుంది, బయలుదేరండి. హాయ్ సీత. ఏ రాజేష్, ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులు అయితే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు, అందుకే కొంచెం. అంతేనా, లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది, పద ఇంటికెళ్ళు. ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు. అవును మరి, పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. తొక్కలో ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావు అనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఎర్రజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు అడగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. అల్లుడు ఐడియా. నాటకం వేస్తున్నావు, అందులో రాములో రేష వేస్తున్నాను. మరి రాములోరు మెళ్ళ పావు ఉండాలి కదా. రాములోరు మెళ్ళ పావు రాములోరు కాదు, కృష్ణుడు అనబై రాముడు అన్నాను. ఓహో, అట్ అన్నారు చెప్పండి. బాగుంది, ఎంతకైతే వరకు ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గానీ అనకుండా ఉంది. ఉంటే ఎవరా ఈయన మింగెత్తది, పొద్దున జీల్లాగా బయటకు వస్తాడు. నోర్మయినరా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్లు, నువ్వు కూరలు తీసిందయి. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. అయ్యా రాజా, బిల్లు ఎంత అయింది? రూపాయలు. పాముకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా? సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? రేపు నువ్వే చూస్తావు కదా బావా. పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం వదిలే. ఇదిగో పాము అంటే నాగదేవత,
అంచేత దండం పెట్టుకుని మరీ వదులు. నీ అబ్బా ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతో నిన్ను. అరుడు, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో ఎందుకు వచ్చింది కూడా కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదారు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు. ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. మళ్ళీ చెప్పండి. రెండొకట్ల రెండు రెండ్రెల్ నాలుగు. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా, మీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంటర్ అయిపో, వెళ్తా. వెళ్ళు వెళ్ళా. ఏమైంది సీత? నాన్న, ఆ జైళ్ళరాం బాబు వస్తే గూట్లో బొట్టిచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినవరా? ఆ గూట్లో ఎట్టిన బాబుకి ఏ సొంత తినదు. మరేం పర్లేదు, వారు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానేంటి? అబ్బే, చేమ కొట్టినట్టుకో లేదు. అరే అల్లుడు మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టు. రాంబాబు గారు కొంప మునిగిపోనదండ, మీకు ఇచ్చిన బావుకి ఇసవ తినేదో. రక్తం ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్, సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈరోజు మా సీను గారు బతికారంటే అంతా మీ పుణ్యమే. అవును, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. భలేవారండి, సీను మీకు ఎంత స్నేహితుడు, నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందరా? నన్ను క్షమించలుడు, ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకో మావా, ఇలా జరుగుతున్న నువ్వు అయినా కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే సీత నీ లైఫ్లోకి వైఫ్గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? సీత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా? అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటి అది? అదే
లవ్ యు అని చెప్పే. నాలుగుడి ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది సపోజూచుకో నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తా వెటలేడు. అబ్బుల్ గారు చెప్పాడు కదా సీత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే రంగులు. నూటికి 100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా, బళ్ళో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా? మన లెవెల్ ఏంటి, దాని లెవెల్ ఏంటి? ప్రేమకు లెవెల్ ఏంటి నాన్న? ప్రేమకు అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు,